పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి భారత పాకిస్తాన్ల మధ్య యుద్ధమేఘాలు అలుముకున్నాయి ఈ యుద్ధమేఘాలు అలుముకున్న సమయంలో అప్పుడప్పుడు పాకిస్తాన్ కార్గిల్కి అటువైపు ఉన్నటువంటి ఆక్రమిత భూభాగం నుంచి మన మీద బాంబు దాడులు చేసేది శతఘ్నులు పేలుతూ ఉండేది పద్నాలుగు వేలు పదిహేను వేల అడుగుల ఎత్తైనటువంటి కొండల మధ్య ఒక పీఠభూమి ఉండేది ఆ పీఠభూమిలో ఎవరు ఉండేవారు కాదు ఎందుకంటే అక్కడ ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళు పాకిస్తానీ తుపాకులకు ఆహారం అయిపోతారు ఆ చోట ఒక పిచ్చివాడిలా బిరిగడ్డంతో ఒళ్ళంతా మాసిపోయినటువంటి బట్టలు వేసుకుని ఒక ఆయన అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు తుపాకులు తూటాలు పేరుతున్నటువంటి సమయంలో కూడా ఈయన తనలో తానే మాట్లాడుకుంటూ ఇంకెవరితోటి మాట్లాడకుండా అలా నడుచుకుంటూ తిరుగుతూ ఉండేవాడు అతన్ని చుట్టుపక్కల ప్రజలందరూ కూడా పిచ్చివాడనుకున్నారు పిచ్చివాడనుకుని వచ్చేయి వచ్చే యుద్ధం జరుగుతోంది వచ్చేయి వచ్చాయి అని చెప్పేవాడు ఆ పిచ్చి అతను ప్రజల వైపు చూసి నవ్వుతూ మీరిక్కడికి రండి మీరిక్కడికి వచ్చినట్టయితే మీకు ప్రమాదం లేదు అని చెప్పేవాడు సైనికులకు చెప్తూ ఉండేవాడు మీరిక్కడికి రండి మీకు ప్రమాదం జరగదు అని సైనికులు అతన్ని పట్టించుకోలేదు ఆ తర్వాత యుద్ధము చాలా తీవ్రతరమైంది పాకిస్తాన్ నుంచి నిరంతరాయం బాంబుల వర్షం బాంబుల మూత వినిపిస్తూనే ఉంది శతఘ్నులు పేలుతూనే ఉన్నాయి యుద్ధం జరుగుతూనే ఉంది అనేక బాంబులు వచ్చి ఆ వృద్ధుడు తిరుగుతున్నటువంటి ఆ బైరాగి తిరుగుతున్నటువంటి ప్రదేశంలో బాంబులు పడుతున్నాయి ఒక్కటి పేలలేదు ఒక్కటి కూడా పేలడం లేదు బాంబులన్నీ అలా పడున్నాయి వాటి మధ్య ఇతను ఏదో తనలో తాను మాట్లాడుకుంటూ తిరుగుతున్నాడు మన సైనికులు అతనికి మైక్లో వచ్చేయమని పిలిచినా కూడాను అతను పదే పదే ఒకే మాట చెప్పేవాడు ఇక్కడికి రండి మీకేం కాదు ఇక్కడికి రండి మీకేం కాదు ఆ తరువాత యుద్ధం జరుగుతూనే ఉండగా ఆ బైరాగిలాగా ఉన్నటువంటి వ్యక్తి ఒక్కొక్క బాంబును చేత్తో పట్టుకుని ఒకవైపు నుంచి మన సైనికులు సాధారణ ప్రజానికం కేకలు వేస్తున్నారు వద్దు వద్దు అని చెప్తున్నా కూడాను అతను వాటిని చేత్తో పట్టుకున్నాడు పట్టుకున్న తర్వాత వెళ్ళి అక్కడ ఒక ప్రవాహం ఉంటే ఆ ప్రవాహంలో వాటిని విసిరేయటం మొదలుపెట్టాడు ఒక్కొక్కటి తీసుకువెళ్ళటం ప్రవాహంలో విసిరేయటం ప్రవాహంలో కొట్టుకుపోతూ అవి ఒక్కొక్కటి పేలటం మొదలుపెట్టినాయి పాకిస్తాన్ తుపాకుల నుంచి వచ్చినటువంటి శతఘ్నుల నుంచి వచ్చి ఆ ప్లాటు ఆ సమతల ప్రదేశంలో పడి పేలకుండా ఉన్నవన్నీ కూడాను అతను చేత్తో తీసి నీళ్లలో వేయగానే ఒక్కొక్కటి పేలిపోవటం మొదలుపెట్టినాయి అందరూ ఆశ్చర్యంగా చూశారు ఎవరి పిచ్చేతంలాగా అనుకున్నాం ఇతనిలో ఏదో అతీంద్రియమైన శక్తులు ఉన్నాయని అనుకున్నారు యుద్ధం పూర్తయిపోయింది పద్నాలుగు రోజుల్లో యుద్ధం పూర్తయింది భారత్ ఘన విజయం సాధించింది ఆ తరువాత సైనికులు అతని దగ్గరికి వెళ్ళారు వెళితే అతను సైనికులకి కేవలము రెండు మాటలు చెప్పాడు శివుణ్ణి నమ్మండి శివుడి పూజ చేయండి సోమవారం సాత్వికాహారం తీసుకోండి మాంసాహారం తీసుకోకండి సాత్విక ఆహారం తీసుకోండి అని చెప్పాడు చెప్పిన తర్వాత ఆయన ఆ తరువాత రోజు చూసేటప్పటికి ఆ వ్యక్తి కనిపించలేదు ఎక్కడున్నాడో తెలియదు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు ఎంత వెతికినా కనిపించలేదు ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి యుద్ధ సమయంలో జరిగింది సైనికులు వాళ్ళలో వాళ్ళు చర్చించుకుంటున్నప్పుడు ఈ వ్యక్తి పేరేమిటో తెలియదు ఎవరో తెలియదు కాబట్టి అతన్ని ప్లాటూ బాబా ఎందుకంటే ఆ ప్రాంతము పీఠభూమిలాగా ఉండేది సమతలంలా ఉండేది దాన్ని ఇంగ్లీష్లో ప్లాటూ అంటారు కాబట్టి సైనికులు అతన్ని ప్లాటూ బాబా ప్లాటూ బాబా అనేవాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో కార్గిల్ యుద్ధం జరుగుతున్నప్పుడు మన సైనికులకు ప్లాటూ బాబా గుర్తుకొచ్చాడు గుర్తుకొచ్చి అక్కడ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలోనే ఒక శివమందిరాన్ని నిర్మించారు ఇప్పటికీ అక్కడ శివమందిరం ఉంది దాన్ని ప్లాటూ బాబా మందిరం అంటారు ఆ చుట్టుపక్కల పనిచేసేటటువంటి సైనికులు భద్రతా దళాల సిబ్బంది ప్రభుత్వోద్యోగులు సాధారణ ప్రజానీకము కార్గిల్ ప్రాంతంలో హిందువుల సంఖ్య తక్కువ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు షియా ముస్లింలు కానీ చాలామంది షియా ముస్లింలు కూడా ఈ ప్లాటూ బాబా దేవాలయం ఉన్న చోట వస్తూ పోతూ ఒక్క నిమిషం ఆగి చెప్పులు విడిచి మళ్ళీ తర్వాత చెప్పులు వేసుకుని వెళ్ళిపోవటము సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటుంది నమ్మలేనటువంటి నిజం ఎవరు కూడాను దీన్ని నమ్మరు కానీ ప్లాటో బాబా అనే అని సైనికులు ప్రజలు పిలుచుకునేటటువంటి ఆ వ్యక్తి లైఫ్ బాంబ్స్ని చేతుల్లో నుంచి పట్టు చేతుల్లో పట్టుకుని నదిలో వదిలేసేసి నదిలో అవి పేలిపోయేలా చేశాడు ఆ ప్రాంతంలో ఒక్క తూటా పడలేదు అక్కడ కాపలా ఉన్నటువంటి సైనికుడు ఒక్కడు గాయపడకుండా అతను అతను మీకేం కాదు మీకేం కాదని చెప్పాడు చివరికి అందరూ సైనికులు అతని దగ్గరికి వచ్చినప్పుడు శివుణ్ణి తలుచుకోండి సోమవారం ఉపవాసం ఉండండి లేదా సోమవారం భోజనం చేసినా కూడాను మాంసాహారం భోజనం చేయకండి ఈ రెండు మాటలు మాత్రమే చెప్పి ఆయన అంతర్ధానం అయిపోయాడు కార్గిల్ ప్రాంతంలో సర్వీస్లో ఉండేటటువంటి చాలామంది సైనికులు ఈ ప్లాటూ బాబా మందిరాన్ని దర్శించుకుంటారు ఇప్పటికీ కూడాను అక్కడ ఆ మంచు కొండల్లో ఆ దుర్గమ ప్రదేశంలో మన మన నమ్మకానికి విశ్వాసానికి ప్రతీకగా ఒక అద్భుతానికి ప్రతీకగా ప్లాటూ బాబా మందిరం ఉంది కుదిరితే వెళ్ళగలిగితే ఓసారి ప్లాటూ బాబాని దర్శనం చేసుకోవాలి